శాసన మండల్లో ఉపాధ్యాయులు ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలపైన గాని సర్వీస్ మ్యాటర్స్ గాని లేదా సమస్యల గురించి గాని మాట్లాడే ప్రాతినిధ్యం వహించేది ఆల్ పిడిఎఫ్ ఎమ్మెల్సీస్ మాత్రమే కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు రంగప్రవేశం చేయడం మనం కాదనం కానీ కానీ అడ్డగోలుగా ఈ రోజు రాజకీయ పార్టీల ప్రవేశాన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే 5వ తారీఖు సాయంత్రం రాత్రి 12 గంటల నాటికి ఓట్లు నమోదులో గ్రాడ్యుయేట్ 266000 ఒక్కొక్కరే వచ్చి ఓట్లు ఇమని చెప్పేసిని అడ్రస్ కానీ 7వ తారీఖు రాత్రికి 418000 ఓట్లు నమోదు చేయడం జరిగింది మరి మా ఉపాధ్యాయుల దేశపై ఓటిస్తే ఒక్కొక్కరే రావాలి మీరు ఒక్కొక్కరు ఇస్తేనే మేము తీసుకుంటామని వేధించినటువంటి అధికారులు ఒక్క రోజులో 150000 ఓట్లు ఏ రకంగా తీసుకున్నారో ఇప్పటికే దీని మీద మేము ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది అంటే మామూలు ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ చేసి తెచ్చుకుంటే మాకేం అభ్యంతరం లేదు కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అసలు ఈరోజు రాష్ట్రంలో మొత్తం 60000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి 60000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు ఇవన్నీ రెగ్యులర్ పోస్టులే కాంట్రాక్ట్ పోస్టులో పనిచేసే వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పేసి పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు అదేవిధంగా 245000 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు మరి వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి వారం రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చారు సిపిఎస్ పోయింది ఇప్పుడు జీపీఎస్ అనే కొత్త పద్ధతిని నేను మనం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ రోజు పంజాబ్లో సిపిఎస్ రద్దు చేశారు రాజస్థాన్లో రద్దు చేశారు ఛత్తీస్గఢ్లో రద్దు చేశారు రేపు మేము అధికారంలోకి వస్తే హిమాచల్ ప్రదేశ్లో రద్దు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ హామీ ఇచ్చింది గుజరాత్లో మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పేసి కేజ్రీవాల్ హామీ ఇచ్చాడు మరి ఇప్పుడు తెలంగాణలో కూడా మేము సిపిఎస్ని రద్దు చేయడానికి ఆలోచిస్తున్నామని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆ వైపుగా ప్రయత్నాలు చేస్తున్నారు అంటే హామీ ఇవ్వని రాష్ట్రాలు ఇప్పటికే సిపిఎస్ రద్దు చేసిని హామీ ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఎందుకు దీని విషయంలో జాప్యం చేస్తున్నారో సమాధానం చెప్పాలి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో బహుశా రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కారణం మనకు తెలుసు ఈరోజు యూటీఎఫ్గా ఉపాధ్యాయులంతా ధర్నా చేస్తున్నారు రాష్ట్ర 13 జిల్లాలలో కారణం ఏంటి తాము దాచిపెట్టుకున్నటువంటి పిఎఫ్ డబ్బులు ఏపీ జిల్లా డబ్బుల్ని అది 7వ తారీఖు అంటే 8వ తారీఖు ఉదయానికి 395000 మరి 8వ తారీఖు తర్వాత రాకూడదు ఆ మొత్తం వివరాలు నా దగ్గర ఉన్నాయి మీకు కావాలంటే ఇప్పుడు నేను ఆధారాలతో సహాయ ఇవ్వగలను ఎందుకంటే ఈరోజు అధికారులు ఎంఆర్ఓలు కూడా ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారు వాళ్ళు ఎట్లంటే అట్ట అసలు ఓట్లు ఉపాధ్యాయుల్ని లేకపోతే ఇతర గ్రాడ్యుయేట్స్ని నమోదు చేసుకోవద్దురా నాయన అనేలాగా వేధించారు కానీ వాళ్ళు విచ్చలవిడిగా కట్టలు కట్టలు తీసుకుపోయినా కానీ తెచ్చుకున్నారు సరే రేపు 23 నుంచి 9 దాకా రేపే ఫైనల్ లిస్ట్ వస్తుంది అది చూసుకున్న తర్వాత రేపు మళ్ళీ 23 నుంచి 9 దాకా మళ్ళీ దశ ఓటర్లో జాబితాలో మేము చేస్తామంటే మన మిగతా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చేర్చుకోమని కూడా మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం అయితే చాలామంది గ్రాడ్యుయేట్ మన టీచర్ ఎమ్మెల్సీ ఓట్లలో కూడా దొంగ సర్టిఫికేట్లు పెట్టి వాస్తవంగా మన ఆర్జేడీ గారు సుబ్బారావు గారు ఎంత దౌర్భాగ్యసకరం అయితే ముందుగా అందరికీ కూడా 6 ఇయర్స్ పిఎఫ్ ఉండాలని చెప్పి పెట్టాడు తర్వాత వీళ్ళు కోర్టుకు పోయి ఏం చేశారంటే 6 ఇయర్స్ పిఎఫ్ కాకుండా వేరే మార్గంలో ఎక్కడున్నా సరే ఏదో రకంగా వాళ్ళు పనిచేసినట్టు ఆధారాలు ఉంటే ఇవ్వమనిచ్చాడు కానీ వాస్తవంగా గత 2 ఇయర్స్లో అసలు ఎక్కడ నమోదు లేదు అది వాళ్ళు ఒకటి ఇచ్చారు క్లాజు ఏంటి దాన్ని యూడేస్లో పేర్లు చూసుకొని ఇవ్వమనిచ్చాడు దాన్ని అడ్డం పెట్టుకొని చాలా అడ్డగోలుగా చేర్చడం జరిగింది కానీ దాంట్లో కూడా పేరేలు చూడాలి పేరేలు చూస్తే అర్థమైంది ఎందుకంటే ఆ సెలవుల్లో గత 2 ఇయర్స్లో ఒక్కరికి కూడా జీతం చెల్లించలేదు కాబట్టి ఏ ప్రైవేటు టీచర్ కూడా ఎలిజిబిలిటీ లేదు కానీ ఇప్పుడు ఓట్లన్నీ కూడా ఇక్కడ అంతే మనకి కడప కర్నూలులో 32000 అక్కడ కూడా మరి దారుణంగా అంటే ఏదో రకంగా దీన్ని చేజిక్కించుకోవాలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది అనేది ఆల్రెడీ కమిషన్ మొత్తం ఆధారాలతో సహా వాళ్ళు ఇచ్చారు మేమే ఇచ్చాం అక్కడ కత్తి నరసింహారెడ్డి గారు ఆల్రెడీ స్టిల్
అదే అది చిన్న సార్ ఇప్పుడు రేపు కానీ మనకి ఇది అర్థం కాదు అది అసలు ఒకటి ఎలక్షన్ వ్యవహారం స్టార్ట్ అయిన తర్వాత డీవల్ మార్చడం అనేది దారుణమైన విషయం మరి ఎలక్షన్ కమిషన్ ఆ రకంగా ఎందుకు